ఎవరి పాప తెలియదు మేడం అమ్మగుర్తు చేడుస్తున్నావా తల్లి ఏడవకు మీ అమ్మ ఎక్కడ ఉన్నా నేను వెతికి పట్టుకుంటాను ఓకేనా अर्पिता नार्मल फीवर इंजेक्शन इच्छा कदा ज्वर तग्पे మత్తులోకొచ్చే పడుకుంటుందంటే థాంక్ గాడ్ పాపకి ఏమీందో అని చాలా భయపడ్డాను అర్పిత ప్రస్తుతం ఇది జ్వరాల సీజన్ పిల్లలందరికీ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి కంగారు పడాల్సిన అవసరమే లేదు పాప ఏం హర్తారన దగ్గరికి వచ్చిందో తెలియదు కానీ తనను వదిలి ఉండలేకపోతున్నాను చిన్న పిల్లలు తొందరగా అలవాటైపోతారు అర్పిత అది ఎవరికైనా కామన్ पाप विषयंलो मात्रं एदो पूर्वजन्म बंधंला अनिपिंचिंदे पापतो एदो तेलियनी अटैच्मेंट एर्पडिंदे देवुडु बागा बिजी अयिपोयी तनु चेयाल्सिन पनुलु कोन्नि नीतो चेस्तुन्नाडु अनुकुंटा अंत पेद्द पेद्द माटलु एंदुकुलेंडि पाप नन्नु पट्टुकोगानी वदलेकपोयानु तनिनि अनाथला वदिलेयलेक नातो तीसुकोच्चुकुन्नानु रेपु वाळ्ळ अम्मा नान्न वस्ते पंपिंचेस्तानु अंते मोन नी गुरी हास्पिटल को अपड़के डिचारज अवर फोन चसा का फोन लिफ्टे इप्ड नीन कलदा इंटा तालम वेसीवो प्रियम वी तेगो इकड़कोचा लखी का क्या बालेदा एंटी हॉस्पिटल के एंदुकु वच्चावु एं लेदु पाल्गुन गारु नेनु बाने उन्नानु पापकी ज्वरं वच्चिंदि ओकसारि प्रेमवेद गारिकि चूपिद्दामनि तीसुकोच्चानु
ఈ పాప ఎవరు నీ దగ్గర ఎందుకుంది కొంతమందికి డబ్బు బంగారం దొరుకుతుంది అలా అర్పితకి ఈ పాప దొరికింది అమ్మో అదంత పెద్ద కదలే తర్వాత చెప్తాను आदी सरे नन्नु फालो अवुतू इकड़िकि वच्चानन्नारु मीरु ड्यूटीलो जॉइन अय्यारु कदा मीरु ड्यूटी चेस्तुन्नारा लेकपोते नन्नु फालो चेस्तुन्नारा पाल्गुन रेंडु ड्यूटीलु चेस्ताडु पाल्गुन अंटे एमनुकुंटुन्नाव अर्पिता पापे दी अंटे पाप इकड़ा डोर क्लोजे उंदी अर्पिता पाल्गुन्नी चूसी पाप भयपड़ुतुंदी इदिगो इक्कड किंद दाक्कुंदी अंतेल्लेंडी पाल्गुन गारिनी चूसी बयटे चाला मंदी भयपड़ुतुन्नारु इक पाप भयपड्डंलो आश्चर्यं एमुंदी अर्पिता मरी अंत तीसिपारेयकु नेनेम राक्षसुनि कादु एमो मरी मीरी ड्यूटीलो चेरिनप्पटि नुंचि सिटी मोत्तं मिम्मल्नि चूसी चाला भयपड़ुतुन्नारंट इट्स टू मच अर्पिता एदो चिन्न तप्पु चेसानने इंतला साधिस्तुनो रामा रा रा नेनु उन्नानु का नीकेंदुकु भयं रामा रा नीकें कादम्मा रा रा रामा रा रा नेनु उन्नानु का नीकेंदुकु भयं रामा पाप मिम्मल्नि चूसी भयपड़ुतुंदनुकुंटा मीरु त्वरगा वेल्लिपोते मंचिदि रामा रा रा नीकें कादम्मा रा पाल्गुन पाप एंदुकु भयपड़ुतुंदो मनकु तेलियदु असले ज्वरंतो उंदि प्लीज आयना वेली पो याडू इकरा प्रेमत गारू पाप की तग्गिपोतुंदी कदा पर्वालेदा मरेम पर्लेदु अर्पिता ज्वरं तग्गिपोतुंदी
కొన్ని మందులిస్తాను అవి వాడు సరిపోతుంది బిల్డింగ్ దగ్గర దొరికింది సార్, ఎవరో దారుణంగా మర్డర్ చేశారు. ఇతను నంబూద్రి సార్, మీకు తెలుసు కదా? తెలిసే ఉండొచ్చు. అయితే ఏంటి? ఎవరో దారుణంగా పొడి చేశారు సార్. అవునా? దేంతో? తెలీదు సార్. ఏదో పదునైన ఆయుధంతో పొడి చేసుంటారు సార్. మరి ఆ ఆయుధం ఏది? దొరకలేదు సార్. కానీ ఎవరో కావాలని పొడిచినట్టే ఉంది. ఏ, అలా ఎందుకు అనుకోవాలి? ఇది సగం కట్టిన బిల్డింగ్ కదా. పొరపాటున పైనుంచి జారిపడి ఊచలు గుచ్చుకుని చచ్చిపోయి ఉండొచ్చు కదా. కానీ ఇక్కడ పరిస్థితి అలా అనిపించడం లేదు సార్. అనిపించదు, ఎందుకంటే ఇతన్నెవరో పొడిచారని నువ్వు ముందే ఫిక్స్ అయిపోయావు. మాధవి, నీకు ఆవేశం ఎక్కువ. ప్రతిదానికి ఆవేశపడిపోయి ఒక నిర్ధారణకు వచ్చేస్తావు. నా విషయంలో అలాగే కదా చేసావు. అది కాదు సార్. ఇట్స్ ఆల్ రైట్. శవాన్ని చూడగానే మర్డర్ అని ఫిక్స్ అయిపోకు. అది సూసైడ్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు. పాల్గున్ గారు కేసుని ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? సంథింగ్ ఈజ్ రాంగ్. శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించు. అప్పుడెవరైనా చంపారా, కావాలని చచ్చాడా అని తెలుస్తుంది. ఓకే సార్. కానీ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదు సార్. నేను ఎంక్వైరీ చేశాను. అంటే ఈ కాసేపట్లోనే వీడి జీవిత చరిత్ర మొత్తం తెలిసిపోయిందా? పైకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. బిజినెస్ లో లాస్ వచ్చినా చేస్తారు, పెళ్ళాంతో మాటామాట వచ్చినా చేస్తున్నారు. ఈ మధ్య ఆత్మహత్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏం జరిగిందో తర్వాత తెలుస్తుంది. ముందు నువ్వు నేను చెప్పింది చెయ్యి. Yes, sir.
ప్రవీణు, రే ప్రవీణు, త్వరగా రారా, ఈరోజు కోడిగుడ్ల కూరంట. మన ఇద్దరికి రెండు గుడ్లు ఎక్స్ట్రా వచ్చేలా వంటని మేనేజ్ చేశాను, త్వరగా రా. ఏమైందిరా? ఏమైంది? ఇంకా ఏం కావాలి? జీవితం సర్వనాశనమైపోయింది. కోట్ల కోసం కుట్రలు చేసిన వాళ్ళు కోడిగుడ్ల కోసం ఫైట్ చేయాల్సి వస్తోంది. అంతేకదా, దీనికే ఇంత బాధపడిపోతావేంట్రా? కాలం కలిసి రానప్పుడు రావణాసుడు అంతటోడే ఓడిపోయాడు, మనమెంత? అలా సరిపెట్టుకోవడం నా వల్ల కాదు నాన్న. వాళ్లంతా సుఖంగా సంతోషంగా ఉంటే మనమిక్కడ నీళ్ల సాంబార్ కూడు తింటూ బతకాలా? కడుపు మండిపోతుంది నాన్న. తప్పదురా, కొంతకాలం ఇలాగే ఉండాలి, తర్వాత బయటికెళ్తాం కదా, అప్పుడు చెప్దాం వాళ్ళ సంగతి. అప్పటి వరకు ఓపిక పట్టడం నా వల్ల కాదు నాన్న. వాళ్ళందరినీ ఏదో ఒకటి చెయ్యాల్సిందే. చేద్దావురా, కానీ టైం రావాలి కదా. ఈరోజంటే జైల్లో ఉన్నాం, కానీ ఎప్పటికీ జైల్లోనే ఉన్నాం కదా. కాళ్ళు పట్టుకునేవాడికి జుట్టు పట్టుకునే అవకాశం కూడా వస్తుంది. అవకాశం కోసం ఎదురు చూసే ఓపిక నాకు లేదు నాన్న. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా వాళ్ళంతా చూడాలి. తొందరపడితే శాశ్వతంగా జైల్లోనే ఉండిపోతాం. సమయం చూసి దెబ్బ కొట్టాలరా. ఏం పర్లేదు నాన్న, తెలివిగా ఎత్తులు వేద్దాం. వాళ్ళ ఆస్తి ఎలాగూ దక్కలేదు, కనీసం వాళ్లపై పగానే తీర్చుకోవాలి. రే, ఇప్పుడు మనం ఏం చేయకూడదురా. వాళ్ళకి ఏం జరిగినా అది మన అకౌంట్లోనే పడుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని బలంతో కొడితే కదా ప్రాబ్లం, తెలివిగా కొడదాం. అది కూడా లాభం లేదురా. అర్పిత అటువైపు ఉండగా మనమేమీ చేయలేం. నిజమేనాన్న, సిస్టర్ ఉండగా మనమేం చెయ్యలేం. కానీ ఇప్పుడు అర్పిత దృష్టి మనపై ఉండదు, మనం జైల్లో ఉన్నామని రిలాక్స్ అయిపోతుంది. కరెక్టే అనుకో, కానీ మనం ఏం చేయాలన్నా ఆ ఇంట్లోకి వెళ్ళాలి కదా, మనల్ని ఎవరు రానిస్తారు? ఈ పరిస్థితుల్లోనూ నాలుగు మాయమాటలు చెబితే మనల్ని నమ్మే బకరా ఇంట్లో ఉంది నాన్న. ఎవర్రా? మీ అమ్మ? ఏహే కాదు, అమ్మ నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. కరెక్టేరా. ఓహో, ప్రమీలోదినా? ఆ ముసల్దా, ఈసారి గొయ్యి తీసి పాతేస్తుంది. నిజమే రోయ్. మరి ఎవర్రా? ఇంకెవరు, ఆశ. దానికి నేనంటే పిచ్చి ప్రేమ. అవును రోయ్, ఇప్పుడు మనల్ని ఆ పిచ్చి తల్లే కాపాడాలి. కానీ నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసావు, చంపబోయావు, నిన్నెలా నమ్ముతుందిరా? నమ్మదు నాన్న, కానీ నమ్మేలా చేసుకుంటాను. ఎలారా? అన్ని ఇప్పుడే చెప్పాలా? రే 4:20, 8:40 మీరిద్దరు భోజనాలకి రారా, మళ్ళీ మీ కోడిగుడ్లు ఎవడో తినేస్తాడు, అప్పుడు ఏడుస్తారు. అవును రోయ్, అసలే చుట్టుపక్కల అందరూ దొంగ వెదవరు. పదా, మన గుడ్లు మనమే తిందాం. మీరు పదండి నాన్న, నేను వస్తాను. రే, ముందు ఉదర పూజ, ఆ తర్వాత ఏదైనా రా చెప్తాను. రా రారా. కొట్టదు సార్. చెప్పరా, కొట్టదు సార్. ఉంది సార్, కొట్టదు సార్. పాపం తీసుకెళ్ళడానికి. పాప ఇక్కడుందని మీకెవరు చెప్పారు? నేనే. ఓ, పాల్గున్ గారు, మీరా? తల్లిదండ్రులెవరో తెలియని వాళ్ళు, నా అనే వాళ్ళు ఎవరూ లేని పిల్లలు ఉండాల్సింది చైల్డ్ హెల్ప్ లైన్లోనే.